Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఎన్నికల వేళ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం గుడ్ న్యూస్. ఏపీలో సీఎం జగన్ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. పాలన పార్టీ పరంగా ప్రతి అడుగు కీలకంగా మారుతుంది. ఈ సమయంలోనే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వానికి రిలీఫ్ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రాజెక్టు నిధుల విషయంలో సవరించిన అంచనాలను ఆమోదించాలని కోరుతూ సీఎం జగన్ గతంలో ప్రధానిని కోరారు. ఇప్పుడు తాజాగా కేంద్రం నుంచి 5036 కోట్లు మంజూరు చేస్తున్నట్లుగా రాష్ట్రానికి సమాచారమిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీకి పోలవరం నిర్మాణంలో ఈ నిధులు కేటాయింపు కీలకంగా మారనుంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన 1,948.95 కోట్లను వెంటనే రీఎంబర్స్ చేయాలని నిర్ణయించింది. దీంతో పాటుగా మార్చి వరకు భూసేకరణ నిర్వహితుల పునరావాసం కొరకు 22,242.25 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ప్రాజెక్టు పనుల కోసం ముందస్తుగా 1,115 కోట్లతో కలిపి మొత్తంగా 5,036 కోట్లను విడుదలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర జలాల సంఘం జలశక్తి కార్యదర్శికి సిఫారసు చేశారు. ఈ ప్రతిపాదనల ఆమోదం కోసం కేంద్ర జలాశక్తి మంత్రి గజేంద్ర షెకావత్కు ప్రతిపాదించారు. 1-2 రోజుల్లోనే ఈ నిధులకు అధికారికంగా ఆమోదం లభించనుంది. ఏపీ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు కింద ఇప్పటికే 1,949 కోట్లను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు కోరింది. ఇప్పుడు ఆమోదం పొందుతున్న నిధుల్లో భాగంగా 2 వారాల్లోగా తొలి ప్రయారిటీ క్రింద ఈ రీఎంబర్స్మెంట్ నిధులను విడుదల చేయనున్నారు. అదేవిధంగా మార్చి వరకు చేయాల్సిన ప్రాజెక్టు పనులకు సంబంధించి 3,087.37 కోట్లను కూడా ప్రాధాన్యత ఇస్తూ విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సవరించిన అంచనాల మేరకు 55,458.87 కోట్లకు ఆమోదించాలని కేంద్రాన్ని కోరుతోంది. దీనికి సంబంధించి వచ్చే 1 ఫిబ్రవరి ప్రతిపాదించే బడ్జెట్లో కేంద్ర నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనల తుది ఆమోదం కోసం ప్రధానితో మరోసారి సీఎం సమావేశం అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. ఎన్నికల 7వ ఏడాది కావడంతో వచ్చే బడ్జెట్లో పోలవరంకు పూర్తిస్థాయి నిధుల కోసం ఒత్తిడి చేయాలని భావిస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి ముందస్తు నిధుల కేటాయింపులో భాగంగా 10,000 కోట్లు విడుదల చేయాలని సీఎం జగన్ నేరుగా ప్రధానిని కోరారు. దీనికి స్పందించిన ప్రధాని పరిశీలన కోసం అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో ఏపీ ప్రభుత్వం అధికారుల కమిటీ పలుమార్లు సమావేశాలను నిర్వహించింది. ముందస్తు నిధుల కేటాయింపు అవసరాన్ని వివరించింది. దీనికి కేంద్ర అధికారుల కమిటీ అంగీకరించింది. నిధుల విడుదలపైన కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని జలశక్తి శాఖ నిర్ణయించింది. దీంతో రానున్న బడ్జెట్ వేళ పోలవరం ముందస్తు నిధులు సవరించిన అంచనాలపైన కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని ఏపీ అధికారులు అంచనా వేస్తున్నారు.